థామస్ సార్, డోంట్ వరీ సార్, ఈ దేవా ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు సార్. సార్, మనకి ఫ్రెండ్షిప్ే సార్ ముఖ్యం. రేపు నేను కొత్త సెలూన్ ఓపెన్ చేశాను అనుకోండి, ఎవరి హెల్ప్ కైనా వెళ్ళాను అనుకోండి, సరే మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏసీ మిషన్ ఏదో ఒకటి ఇవ్వకపోతారా? ఇవ్వని పొమ్మంటారా? నాకు తెలుసు మీరు ఇస్తారు సార్. సార్, అమ్మాయిలు మూడు టైపులు సార్, లుకింగ్కి పడిపోయేది ఓ టైప్ సార్, టచింగ్కి పడిపోయేది రెండో టైప్ సార్, టాకింగ్కి పడిపోయేది మూడో టైప్ సార్. సారీ సార్, ఇందులో మీకేసే టైప్ సార్? ఏ, తను అలాంటిది కాదు, చాలా మంచిది. కొందరు అమ్మాయిలు చూడడానికి అలాగే ఉంటారు సార్, కానీ కొందరు అమ్మాయిలు చూసి చూడకుండా లవ్ చేస్తుంటారు సార్. అది కాదు దేవా. ఏది సార్? తనకి ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు. మీ పార్టీకి ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉందేవో. అలా కూడా అనుకోవచ్చు. పేరు చెప్పండి, వీక్ పాయింట్ తెలుసుకుని ఉండి వాడిని తీసేసి ఆ చోట మిమ్మల్ని ఫిక్స్ చేస్తాను. అదే ప్రాబ్లం, వీక్ పాయింట్స్ లేవు. తయారు చేద్దాం సార్. మీరు పేరు చెప్పండి. దేవుడు, కన్యక స్త్రీ అవబోతోంది. కన్యక స్త్రీ గానా? ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుంటారే. ఏంటి సార్, ఎవరినైనా మార్చచ్చు సార్, ఈ భక్తులను మాత్రం మార్చలేదు సార్. నువ్వు మాత్రం మార్చగలవుదేవా సార్? మీరు చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ టాలెంట్, నాదేదో లోకల్ టాలెంట్. మనకి కట్టింగ్, స్టెప్ కట్టింగ్, కర్లింగ్ మాత్రమే తెలుసు. ఏదో అప్పుడప్పుడు ఆడపిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. దేవుడు విషయం లేకపోతే వద్దు సార్. సార్ యూ గో సార్, ఐ గో సార్, బై బై సార్. దేవా, లెఫ్ట్ 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 రైట్, పోరాటకు బస్సు. కాన్వెంట్లో మా ఇద్దరిని కలిపింది నువ్వు, తన పట్ల ప్రేమ కలిగించింది నువ్వు, ఇప్పుడు తను కన్యకాస్త్రీ అవ్వాలనే కోరిక పుట్టించింది నువ్వు. ఏ, నన్ను పరీక్షిస్తున్నావా లేక నన్ను శిక్షించాలనుకున్నావా? కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తను మర్చిపోమంటావా లేక ఇంతకన్నా ఎక్కువ ట్రై చేయమంటావా? చెప్పు చెప్పు నీ ఐడియా. అట్లీస్ట్ అట్లీస్ట్ ఓ సైగనా చెయ్యి. వాట్ కటింగ్ డిఫరెంట్ మీరా? ఓనిడా డెవల్లా మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు సార్. సార్ వద్దు సార్, దేవుడు శపిస్తాడు. నేను దేవుణ్ణి అడిగాను. ఏమన్నాడు? మర్చిపోవడానికి శక్తిమని దేవుణ్ణి నేను ప్రార్థించాను. తల తిప్పి చూస్తే ప్రియా, దేవుడే ప్రియను నా పక్కన చేర్చాడనుకున్నాను. అతనికి అంత తిరిగి ఎక్కడ సార్, ఈజ్ ఇన్ కన్ఫ్యూషన్. దేవా, ప్రియను మర్చిపోలేను, తను దేవత. అంతేనా సార్? సూపర్ ఫిగర్ చూడండి, ఎటైనా తీసుకురండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ప్రియను మర్చిపోవచ్చు. నువ్వు తెలుగు తీసుకో, ఇది లవ్. ఓహో, ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదు. సారు చక్కగా ఫ్యామిలీతో సెటిల్ అయ్యే టైప్ కదా సార్. ఏ, తుడిచివమ్మా, ఫర్ ఎలాంటి వారు ఇది ఫైవ్ స్టార్ లాగా ఉండదు, కానీ సూపర్ టేస్ట్ సార్. ఎలా ఉంది? బాగుంటుంది సార్. నేను చెప్పేది ఏంటంటే, ఒక అందమైన కలర్ ఫోటో మీదే సార్, అన్ని పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం సార్, ఈటీవీ, స్టార్ టీవీ వాటిలో కూడా ఇద్దాం సార్. వాంటెడ్ పెళ్లి కూతురు, ఒక అందమైన, ఒక తెలివైన, బాగా డబ్బున్న సార్, ఆ అమ్మాయికి దైవభక్తి కూడా ఉండొచ్చు నేర్చుకుందాం సార్. ఇంత అందమైన పర్సనాలిటీకి పెళ్ళి ఎందుకు దొరకదు? నాకు వేరే ఏ అమ్మాయి వద్దు. మరి ఏ అమ్మాయే కావాలి? అంత పట్టుదలేంటి సార్? అసలు ఆ అమ్మాయి అంటే మీకు అంత ఇదేంటి సార్? దేవా, నువ్వు తనను స్వయంగా చూస్తే ఇలా మాట్లాడవు. మెరుపు మెరవడం చూసేవా దేవా? ఆమె నవ్వులో ఉంది సార్. తాగితే షాక్ కొడుతుందా సార్? తాగక్కర్లేదు, చూస్తే చాలు, వేల మెరుపులు మెరిసినట్టు ఉంటుంది. దేవా, రెండు సూర్యబింబాలను పక్కపక్కన చూశాను. నేను చూశాను ఆమె కళ్ళు చూడు. నేను చెప్పింది ఏమిటో నీకు అర్థమవుతుంది సార్? అసలు కళ్ళలో చీకటి చీల్చుకుని